శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతం. మేషవాసి వారికి ఈ మాసము ఈ నెల అంటే అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మేషరాశిలో అశ్విని భరణి కృతిగా మొదలుపాదం వారికి ధనలాభము ధనయోగము అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడము ఏది కాలయాపనం అవ్వకుండా అనుకున్న సమయానికి జరగడము చక్కటి ఉత్సాహంగా ఉండడం ఇవన్నీ మేషరాశి వారికి కనబడుతుంది బాగా. ఇక్కడ సప్తమ శని కాకుండా అష్టమ శని ప్రభావం రెండూ కొంతవరకు కనిపిస్తుంది అన్నమాట. ముందు వెనక కనిపించినప్పటికీ కూడా ఇక్కడ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి గురువు యొక్క బలం యొక్క గురువు యొక్క దృష్టి పడడం వల్ల ఒక యోగాన్ని చూపిస్తోంది ఈ నెలలో. మన సెప్టెంబర్ 12 తర్వాత గురువు యొక్క దృష్టి మేషరాశి మీద పడింది కాబట్టి సో గురు దృష్టి పడడం ఒక యోగంగా మనం భావిస్తాం కాబట్టి సకల కార్యాలు అంటే ఈ మేషరాశి వారి గురు దృష్టి 7 కాలం ఉంటుంది అయినప్పటికీ మొదటి మాసంలో సకల కార్యాలు సిద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. గత 6 నుండి పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి కొన్ని మార్గాలు కనబడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మేషరాశి వారికి గురుబలంతో అద్భుతమైన స్థితి ఏర్పడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మేషరాశి వారు ప్రత్యేకించి గురువుకి సంబంధించిన మేధా దక్షిణామూర్తి హోమం కానీ అదేవిధంగా ప్రత్యేకించి కుజుడికి సంబంధించిన కుజుడి యొక్క సంబంధమైన భూ సంబంధమైన వ్యాపారాలు బయటపడడానికి చేసిన దాని సంకల్పితమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ చేయడం ప్రయత్నించగలిగితే ఇంకొంచెం సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటాం రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి రాజయోగం కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఎప్పటి నుండి దాగి ఉన్న ధనము తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ అమౌంట్స్ కూడా తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మనం ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ యాక్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఆదాయం సరితమే కనబడుతుంది. ఇది కాకుండా విద్యారంగం కాకుండా వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా లఘు పరిశ్రమలు చేసుకునే వారికి కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి కూడా లాభంగా కనబడుతుంది. ఒక బంగారం వెండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బంది కలిగినప్పటికీ పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ వాళ్ళు కూడా ఆ వ్యాపారం చేసే వాళ్ళకి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ మేషరాశి వారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నప్పుడు మేధా దక్షిణామూర్తి స్తోత్రనామాలు చేయడం ప్రయత్నించగలిగితే ఈ నెలలో అద్భుత ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రియచ స్వాహ. ఇది మేధా దక్షిణామూర్తి స్తోత్రం. దీన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.